Praise the Lord. Praise the Lord. We bring greetings to you in the matchless name of our Lord and Savior Jesus Christ. అసాధారణమైన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. Once again, this month of November, we are so happy to come to your home with జీవాహారం program. మరొకసారి నవంబర్ మాసంలో జీవాహారం కార్యక్రమంతో మీ అందరి ఎదుటికి రావడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ సంతోషిస్తున్నాం. Thank you for tuning in, thank you for watching, thank you for, you know, sending us the phone calls. మీరు చూస్తున్నందుకు మీ వందనాలు, అంత మాత్రమే కాకుండా మీ స్పందన మాకు తెలియజేస్తూ ఫోన్ కాల్స్ ద్వారా మీరు మాకు అందజేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. I have been telling about the testimony for since 2 months. గత 2 నెలలుగా నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటూ వస్తున్నాను. And so many calls we are getting. My number is not there, but my team members numbers are on the screen. చాలా మంది ఫోన్ కాల్స్ చేస్తా ఉన్నారు. వాస్తవానికి నా నెంబర్ అందులో ఉండదు, కానీ మరి మా టీమ్ మెంబర్స్, దైవ సేవకులు, సేవకురాళ్ళు ఫోన్ కాల్స్ తీసుకుంటారు. Many of them said, especially women said, they are so blessed by the testimony. చాలా మంది స్త్రీలైన వారు ఈ అద్భుతమైన సాక్ష్యం ద్వారా మేము ఎంతో దీవించబడుతున్నాం, బలపరచబడుతున్నాం అని చెప్తున్నారు. In the TV we have limitation or time limit. But then I have the book for you, this book here to read. Gamanichandi prillara, ee TV karyakramalo koncham samayam untadi, mari vivarinchi ekko cheppadaniki avakasham undadu. Aithe devuni muddubidda ane yokka sakshyam pustakam andubatlo undi, idi meeru teeskoni chadavalani korutunnanu. Don't ask for one copy, ask for more copy. Even 100 copy means half the discount we give you. Okavela meeru ekko copylu meeru order chesthe baaguntadi, edo oka copy order chesthe adi meeku pampinchadaniki chaala kashtanga untadi, itharulaku meeru వచ్చగదా. అయితే ఎక్కువ కాపీలు మీరు ఆర్డర్ చేస్తే మీకు ఎక్కువ డిస్కౌంట్ తో మీకు పంపడానికి అవకాశం ఉంటుంది. బుక్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్ యు కెన్ గిఫ్ట్ టు సంబడీ. ఇతరులైన వారికి మీరు ఇవ్వడానికి కొరకైన ఒక శ్రేష్టమైన బహుమానంగా వారి జీవితాల్లో మీరు ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ఇఫ్ యు మిస్ ద టెస్టిమనీ ఇన్ ద ప్రీవియస్ మంత్, యు కెన్ గో టు యూట్యూబ్ అండ్ టైప్ ట్రీసా ఈవెన్ ఇన్ ఆండ్రాయిడ్ ఇన్ యాప్. గత కొన్ని ఎపిసోడ్లుగా ఒకవేళ మేము చూడలేదండి, మిస్ అయిపోయాం అని కనుక అనుకున్న వాళ్ళైతే యూట్యూబ్ లోకి మీరు వెళ్ళి TERE SAPAUL there is a Paul అని మీరు టైప్ చేస్తే ఆ సందేశాలన్నీ కూడా మీకు వస్తాయి. అంత మాత్రమే కాకుండా there is a Paul అనే Android యాప్ కూడా మీకు అందుబాటులో ఉంది, కనుక అది కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు, అది మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో అన్ని చూడొచ్చు. The first part of this book, that is the old Teresa, is already told. Now second part we'll be continuing today. గతంలో నేను చెప్పిన ఈ ఎపిసోడ్స్ అన్నింటిలో కూడా మరి ఈ ఈ సగం భాగం అంతా కూడా పాత తెరేసా ఎలాగుండింది, ఆమె జీవిత విధానాలు ఎలాగున్నాయి అని మీరు విన్నారు. ఇప్పుడు నుంచి చెప్పే ఈ భాగం అంతా కూడా కొత్త తెరేసా ఎలాగ ఉంటుంది, లేక రక్షించబడిన తర్వాత వచ్చే జీవితాన్ని గురించి మాట్లాడబోతున్నాను. ఇన్ దిస్ బుక్ ఐ జస్ట్ వాంట్ టు రీడ్ ద హెడ్డింగ్ టు యు. ఇందులోని హెడ్డింగ్ మాత్రం నేను మీకు చదవాలని ఇష్టపడుతున్నాను. ఫస్ట్ ఐ రోట్ యు నో అబౌట్ ద గాడ్స్ ఓన్ కంట్రీ ఎ ప్రిఫేస్. మొట్టమొదటిగా ప్రిఫేస్ అంటే ముందు మాటలో చెప్తూ దేవుని యొక్క సొంత పట్టణం, సొంత ప్రాంతం కేరళ అని రాశారు. And that is about the Idukki district I wrote. Ante aa bhagam antatlo kuda Idukki jilla gurinchina samacharam rasanu. Afterwards I wrote about my parents. Aa tarvata na tallidannala gurinchi vivarinchi rasanu. Then I wrote about my school days. Na school days, na chadukunna aa badi dinalu gurinchi rasanu. Then I wrote about the sports and games, how I fared in school. Aa tarvata school lo nenu aata paatallo elaga palgonnanu anna vishayanni nenu rasanu. Then I wrote about a very serious disease I was struck, God saved me from that. అయితే ఒక భయంకరమైన వ్యాధి నాకు వచ్చినప్పుడు ప్రభు నన్ను ఎలాగ రక్షించాడు, స్వస్థపరిచాడు అని రాశాను. And many childhood memories I have written. చాలా చిన్నప్పటి జ్ఞాపకాలు అందులో నేను పొందుపరిచాను. Varieties of food items we get in Kerala, I have just briefly explained. కేరళలో అనేక రకాలైన ఆహార పదార్థాలు ఎలాగ మీకు దొరుకుతాయి, అక్కడ ఎలాగ మేము ఆనందిస్తాం అనేది చిన్న క్లుప్తంగా రాశాను. And I was in fourth class, a dog bit me and God, you know, saved me from that, I written. నాలుగో తరగతి చదువుతున్న దినాల్లో ఒక కుక్క కాటు ద్వారా ఉన్నప్పుడు ప్రభు నన్ను ఎలాగా రక్షించి స్వస్థపరిచాడు అని రాశాను. జస్ట్ విలేజ్ గర్ల్, హౌ గాడ్ బ్రాట్ దిస్ ఫార్, ఐ హావ్ రిటన్. ఒక పల్లెటూరు పిల్లగా ఉన్న నన్ను ప్రభు ఎలాగా ఇలాగా నడిపించాడు అన్న విషయాన్ని అక్కడ రాశాను. ఐ రోట్ అబౌట్ ట్రావెలింగ్ సిక్నెస్, వెన్ ఐ సీ బస్, not even traveling, I used to vomit. ఆ తర్వాత ప్రయాణం అంటే నాకు చాలా భయం, ప్రయాణం ఎక్కడ చేసినా కూడా మరి నాకు భయం అయ్యేది, అంత మాత్రమే కాకుండా మరి వామిటింగ్ వచ్చేది.
And now, you know, the testimony is thousands of kilometers I travel almost every day, and then God has said me, I have no problem in traveling. ఇప్పుడైతే దేవుని మహా కృపను బట్టి దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఏ విధమైన సమస్య లేకుండా ప్రతిదినం కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటాను. వేల 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 కిలోమీటర్లు ఈ రోజు నేను ప్రయాణాలు చేస్తూ వస్తున్నాను. And about a memorable event, some story, interesting stories. కొంచెం ఆసక్తికరమైన ఒక సంఘటన, అంటే మరిచిపోని మరపురాని సంఘటనల గురించిన కొన్ని విషయాలు చెప్పాను. About a day act when I was just 10 years old, I have written here about a bigling and how it survived. 10-12 samvatsarala vayasulo oka sahasa karyanni nenu elaga chesanu aa vishayanni gurinchi oka chinna vivarana akkada chesanu. Saving money, I have written also in a trip to America, you will get that, how to save money. Dabbu elaga daachukoni chakkaga vaatini podupu chesukodam ane vishayanni gurinchi aa tarvata raasanu. Aithe naa America prayanam ane oka pustakam untadi, andulo kuda ఈ విషయాలు ఎక్కువ వివరించి రాశా. I wrote God is a God of excellence, so we should, God's children should excel in everything. దేవుని యొక్క ప్రజలైన వారు ఉన్నతమైన రీతిలో, అంటే శ్రేష్టమైన ఔన్నత్యం కలిగి ఉండాలి అన్న విషయాన్ని నేను అందులో రాశా. I also wrote in this the prizes I got in different sports games, dance, singing and all. వేరు వేరు పాటల్లో, ఆటలల్లో, డాన్స్లలో, వేరు వేరు కార్యకలాపాలలో, మరి ఈ వీటన్నిటిలో కూడా ఎలాంటి బహుమతులు నేను పొందుకున్నానో కూడా అందులో పొందుపరిచాను. Then I wrote about a little girl. I was so short till 10th class and they used to call me like laddu. 10వ తరగతి వరకు నేను చిన్న పిల్లగా ఉన్నాను, అందరూ కూడా నన్ను లడ్డు అని పిలిచేవారు. అలాంటి ఆ స్థితి కూడా క్లుప్తంగా రాశాను. Now see how tall God made me. ఇప్పుడు నేను ఎంత పొడుగ్గా ఉన్నాను చూస్తున్నారు కదా. It's all God's doing, is marvelous in our eyes. ఇది యెహోవా చేసిన కార్యం, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. And I had special treatment from my mother and others. నా తల్లి గాని లేక మన కుటుంబస్తులు మిగతా అందరి ద్వారా కూడా మంచి ప్రత్యేకమైన ఆదరణ పొందుకున్న వ్యక్తిగా నేను అక్కడ రాశాను. Out of 9 children, I was very special and treated specially. 9 మంది మా ఇంట్లో ఉంటాం, అంటే 9 మంది పిల్లల్లో నిన్ను ప్రత్యేకంగా చూచిన ఆ దృష్టి గురించి చెప్పాను. అండ్ ఐ రోట్ అడ్వైస్ ఫర్ ఆల్ ద మదర్స్ హౌ దే షుడ్ ట్రీట్ ద చిల్డ్రన్. అక్కడ తల్లిదండ్రులైన వారు తమ పిల్లల్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ఆదరించాలి, పెంచాలి అన్న విషయం కూడా ఒక మాట రాశాను. ఐ రోట్ అబౌట్ మై మదర్ హూ వాస్ వెరీ పైయస్ ఇన్ కేథలిక్ ఫెయిత్. కేథలిక్ విశ్వాసంలో ఉండి కూడా నా తల్లి ఎంతో భయభక్తులు గల తల్లిగా ఉండింది కనుక ఆమె గురించి కొన్ని మాటలు రాశాను. అండ్ షీ యూజ్డ్ టు టేక్ to church and you know she used to bring us up in a holy way. Arosulalo ammana mammalni church ku teeskon velli bhayabhaktullo penchi daiva bhakti gala pillalaga undadani koraku am ento dohada padindi. Then I wrote about some scary facts about in my village, that is in a hill mountain side, and you know there were landslide and all kinds of reptiles. Aa tarvata bayapette konni vastavamaina sangatralu maa pranthamlo, ante padipoye, ante ee landslidings ani antaru, aa koolipoye paristhithulu, kondalu konda చర్యలు పడిపోవడం, తర్వాత మరి వేరు వేరు జంతువులు, పాములు ఇలాంటి వాటన్నిటి ద్వారా వచ్చే భయంకరమైన పరిస్థితులు కొన్ని ఎదుర్కొన్న సంఘటనలు రాశాను. All this made me to come out of Kerala. ఇవన్నీ కూడా నన్ను కేరళలోంచి బయటికి రప్పించాయి. So I wrote about the new journey and now I'm traveling to Tamil Nadu Ooty at the age of 15. 15 సంవత్సరాల వయసు నుంచి ఇక నేను కేరళ రాష్ట్రాన్ని విడిచిపెట్టి నా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాం. మరి ఊటీ, బెంగళూరు అలాంటి ప్రాంతాలు నేను వెళ్ళాను. దేర్ ఐ వాస్ జాయిన్డ్ ఇన్ ఏ కాన్వెంట్ హాస్టల్. ఒక కాన్వెంట్ హాస్టల్లో నేను జాయిన్ అవ్వాను అక్కడ. అండ్ ఎవ్రీథింగ్ వాస్ సో న్యూ బికాస్ ఐ డిడ్ నో సిటీ లైఫ్. ఆ సిటీ జీవితం ఎలాగుంటుందో, పట్టణ ప్రాంతాల్లో బ్రతకడం ఎలా ఉంటుందో అసలు నాకు తెలియదు కనుక అంత కొత్తగా ఉండింది అప్పట్లో. ఐ హ్యాడ్ ఎ విలేజ్ నేమ్ కాల్డ్ త్రేసియామా, బట్ ఐ దోస్ గర్ల్స్ గేవ్ మీ ఎ న్యూ నేమ్ ట్రీసా. త్రేసియమ్మ అనే పేరుండేది, కానీ ఆ పట్టణంకి వచ్చిన తర్వాత నాకు తెరిసా అనే పేరు మార్చారు. అండ్ దెన్ ఐ న్యూ ఐ డిడ్ నో వై ఐ వాస్ గివెన్ దట్ నేమ్. ఆ పేరు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు అప్పట్లో. నాకు లాస్ట్ మంత్ గాడ్ ఆనర్డ్ మీ విత్ మదర్ తెరిసా అవార్డ్ అండ్ ఐ న్యూ హౌ గ్రేట్ ట్రీసా ఇస్. కానీ మరి దేవుని మహాకృపను బట్టి గత నెలలో మదర్ తెరిసా అవార్డ్ నాకు ఇవ్వబడింది. అప్పుడు మదర్ తెరిసా గారి యొక్క గొప్పతనం ఏంటో నేను గ్రహించగలిగాను. ఐ రోట్ అబౌట్ కొన్నూర్ అండ్ ఊటీ, వాట్ ఎ లవ్లీ ప్లేస్ అండ్ ఐ ఎంజాయ్. కొన్నూరు, ఊటీ ఆ పరిసర ప్రాంతాల గురించి, ఎంతో అద్భుతమైన మా ప్రాంతాలు అవి, ఎంతో అందమైన స్థలాలు, వాటి గురించి రాశాను. As a girl of just a teenage girl, I was given new responsibility and I was not able to handle that. వాస్తవానికి ఒక యవనస్తురాలుగా ఉన్న నాకు అనేకమైన బాధ్యతలు నాకు ఇవ్వబడ్డాయి ఆ స్థలాల్లో. అయితే అవన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి అంత సామర్థ్యం నాకు ఉండేది కాదు. And the food was fantastic there. కానీ అక్కడ భోజనం చాలా అద్భుతంగా ఉండేది. And then you know I enjoyed the life there 2 years. 2 సంవత్సరాలు చాలా అద్భుతం
ప్రాంతమైన జీవితాన్ని అక్కడ నేను గడిపాను. దెన్ దే టాట్ మీ ఇంగ్లీష్ అండ్ లిటిల్ కల్చర్. అక్కడ నాగరికత నేర్చుకున్నాను, బాగా ఇంగ్లీష్ భాషలో పట్టు నేర్చుకున్నాను. దెన్ ద నన్ సెండ్ us టు బెంగళూర్ ఫర్ ద ఫర్దర్ స్టడీ ఇన్ ద నన్హుడ్. నన్హుడ్ లో అంటే ఈ యొక్క సిస్టర్స్ గా ఉండే ఆ తరబీతులో మరొక ఉన్నత దశ కొరకు బెంగళూరు పట్టణానికి నన్ను పంపించారు. సో యునో ఐఎమ్ సీయింగ్ ద బైబిల్ ఫర్ ద ఫస్ట్ టైం, ఐఎమ్ హ్యాండ్లింగ్ ఏ బైబిల్ ఫస్ట్ టైం దట్ టైమ్. అప్పట్లో అసలు బైబిల్ మొట్టమొదటిసారిగా పట్టుకోవడం జరిగింది. అప్పటి వరకు బైబిల్ నేను పట్టుకోలేదు, ముట్టుకోలేదు. దో ఐ వాస్ వెరీ పైస్ క్యాథలిక్, we didn't have Bible in our home. These days it's there. ee dinallo aa dinallo mari ento bhayabhaktulu galigina sampradaya క్యాథలిక్ కుటుంబంగా ఉన్నప్పటికీ కూడా మరి బైబిల్ మేము కలిగి ఉండలేదు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కలిగి ఉంటున్నారు. అండ్ ఇన్ ద కాన్వెంట్ ద నన్స్ టాట్ మీ వెరీ సిస్టమాటిక్ లైఫ్ అండ్ డిసిప్లినరీ ఆర్గనైజ్డ్ ఆల్ దట్. ఆ కాన్వెంట్ లో నన్స్ మాకు ఎంతో చక్కని అభ్యాసం నేర్పించారు. చాలా చక్కని క్రమశిక్షణతో కూడిన సాంప్రదాయ పద్ధతులు అన్ని కూడా చక్కగా నేర్పించబడ్డాయి. సిన్స్ ఐ హావ్ ట్రావెల్డ్ సో మెనీ స్టేట్స్, ఐ హావ్ లెర్న్డ్ ఆల్మోస్ట్ 4 లాంగ్వేజెస్. వేరు వేరు రాష్ట్రాలకు నేను పంపించబడ్డాను, అక్కడక్కడ తెలియదు గనుక నాలుగు భాషలు నాకు అబ్బాయి. And then you know they used to take us to movies and we saw movies also. First time I'm seeing movie in my life. నా జీవితంలో మొట్టమొదటిసారి సినిమాలు అక్కడ చూడాల్సి వచ్చింది. మరి అప్పటి వరకు సినిమాలు అంటే ఏంటో నాకు తెలియదు. They trained us in the spoken English and once I got first prize in that. Spoken English మాకు నేర్పించారు. ఒకసారి అయితే అందులో నాకు మొదటి బహుమతి వచ్చింది. And then I have written how God's women should be. అతరత దేవుని స్త్రీలు, దైవికమైన స్త్రీలు ఎలా ఉండాలో నేర్చుకున్నా. Then the further studies, I only passed 10th class when I joined the convent and then they sent me for further studies. నేను ఆ కాన్వెంట్ లో చేరేటప్పటికి అప్పటికి నేను 10వ తరగతి మాత్రమే పాస్ అయ్యాను. ఆ తర్వాత ఆ కాన్వెంట్స్ లలో అలాగే నా ఉన్నత చదువులు, పై చదువుల కొరకు వేరు వేరు స్థలాలకు నేను పంపించాను. టైప్ రైటింగ్ ఐ లెర్న్డ్ ఆల్సో మాంటెసరీ ట్రైనింగ్ ఫర్ ద లిటిల్ చిల్డ్రన్. అక్కడ టైప్ రైటింగ్ నేర్చుకున్నాను, చిన్న పిల్లలకు బోధించడానికి కొరకైన మాంటెసరీ ట్రైనింగ్ కూడా అక్కడ నేను నేర్చుకున్నాను. So I taught the little kids for 2 years that is in a Coorg district, Karnataka, that is in Virajpet. Virajpet Coorg district Karnataka రాష్ట్రంలో 2 సంవత్సరాలు ఆ మాంటెసరీ పిల్లలకు నేను అభ్యాసం నేర్పించాను. Then I knew that there's no meaning in that convent life and I had to decide in a very young age. నిజానికి అక్కడ అంత చేస్తున్నప్పటికీ కూడా జీవితంలో పెద్ద పరమార్థం నాకేం కనబడలేదు. అంత అర్థవంతమైన పరిస్థితి నేను అనుభవించలేదు గనక చాలా క్లిష్టమైన పరిస్థితిలో అందులో ఒక గొప్ప తీర్మానం నేను తీసుకోవాల్సి వచ్చింది ఆ యవన దశలో. Then I called my brother Emmanuel who was in Hyderabad, Little Flower Junior College principal, and I said I want to come to Hyderabad, you take me home. అప్పటికే మా అన్నయ్య హైదరాబాద్ లో లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ లో ప్రిన్సిపల్ గా ఉండి ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనకు కాల్ చేసి మరి ఎలాగైనా సరే నన్ను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళండి, హైదరాబాద్ కి నేను వస్తాను అని చెప్పి ఆయనతో చెప్పాను. So my brother another అన్నయ్య, that is Father Michael, he was a priest and he came and took me to Hyderabad. మరొక అన్నయ్య ఫాదర్ మైకేల్, ఆయన ప్రీస్ట్ గా ఉండి ఉన్నారు. ఆయన నన్ను తీసుకొని వచ్చి హైదరాబాద్ లో పెట్టారు. Then they put me in a hostel near Little Flower Junior College, Snehalayam. Snehalayam అనే Little Flower Junior College దగ్గరలో ఉన్న ఒక హాస్టల్ లో నన్ను పెట్టారు. That is now Pastoral Institute. ఇప్పుడు అది పాస్టరల్ ఇన్స్టిట్యూట్ గా అయింది. And then I began my hostel life. Hostel life మొదలు పెట్టాను అక్కడ. All together a new life. కొత్త జీవితం మళ్ళీ మొదలైంది. For me the food was very very poor. In the convent life I enjoyed food. Convent life లో చాలా అద్భుతమైన భోజనం ఉండేది. So I got illness 2 times, I fell sick and I was admitted. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అంత బాగుండగా కారణాన్ని బట్టి మరి 2 సార్లు నేను అనారోగ్యంతో హాస్పిటల్ చేరవలసి వచ్చింది. And then I was placed in St Paul's school Himayat Nagar for as a teacher in first class. First class teacher గా హిమాయత్ నగర్ లో St Paul's school లో నేను టీచర్ గా నేను అపాయింట్ చేయబడ్డాను. I used to get good salary and I was like a free bird in the hostel. హాస్టల్ లో ఫ్రీ బర్డ్ గా ఉండి చాలా మంచి సాలరీ నాకు వచ్చేది. And the girls around me, they taught me beauty tips and how to be fashionable. నా చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా చాలా చక్కని పద్ధతులన్నీ కూడా నాకు నేర్పించారు. చక్కగా అందంగా సౌందర్య విషయాలన్నీ కూడా వారు అందానికి చిట్కాలు ఇవన్నీ కూడా నాకు నేర్పించారు. ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 2 మూవీస్ వి యూజ్డ్ టు సీ, నెవర్ మిస్డ్ అమితాబ్ బచ్చన్స్ మూవీ. వారానికి 2 సార్లు తప్పనిసరిగా సినిమాలు చూసేదాన్ని. అయితే అమితాబ్ బచ్చన్ సినిమాలు మాత్రం మిస్ అయ్యేదానిగా. అండ్ హీ వాస్ మై హీరో దట్ టైం. అప్పట్లో ఆయనే నాకు హీరో అన్నమాట. టుడే
Jesus is my hero. ఈ రోజు నేను చెప్పగలను యేసయ్య నే నా హీరో. Whatever it is and we had a carefree life and we enjoyed all the worldly things. ఏదైనా సరే అప్పటిలో మరి చాలా స్వతంత్రమైన జీవితంలో మరి లోకానుసారమైన జీవితం జీవించే అలవాటు పడ్డా. From convent I couldn't go to Kerala because they wouldn't accept a nun. So I came to Hyderabad. అయితే కాన్వెంట్ లో నుంచి బయటకు వచ్చిన ఒక వ్యక్తి కేరళ ఇంటికి వెళ్తే లేకపోతే అక్కడ ఉన్న ప్రజలు అంత సులువుగా అంగీకరించే పరిస్థితి ఉండదు గనక నేను హైదరాబాద్ రావాల్సి వచ్చింది. After I started working in the school in Hyderabad and I earned money, I used to go to Kerala on May vacation time and my dad used to wait for me. మరి ఆ తర్వాత కాలంలో నేను చక్కగా పనిచేస్తూ ఉద్యోగస్తురాలుగా ఉండి డబ్బు సంపాదిస్తూ ఇలాంటి పరిస్థితులు వచ్చిన తర్వాత మరి మే మాసంలో నేను కేరళ వెళ్లాల్సి వచ్చినప్పుడు మరి నా తల్లిదండ్రులు నా కొరకు ఎదురు చూసేవారు. And every year, I used to go in the month of May and spend 2 months holidays with my dad and mom. ప్రతి సంవత్సరం కూడా మే మాసంలో ఎండాకాలంలో 2 నెలలు నా తల్లిదండ్రులతో కుటుంబస్తులతో గడపడానికి కేరళ వెళ్ళేదాన్ని. During that time, our hobby was playing cards. Dad and his friends, we used to play day and night. మరి అప్పట్లో మాకు ఉన్న అలవాటు ఏంటంటే మా నాన్నగారు కూడా వేరే ఫ్రెండ్స్ తో కలిసి ఈ ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా ఈ పత్తాల ఆట అది చేసేవారు అన్నమాట ఆడేవాడు. Whatever around, but I had a never ending worry that was my face was full of pimples. అయితే నాకున్న ఒక సమస్య ఏంటంటే ఎంత చేసినా ఎంత ప్రయత్నం చేసినా ఎంత డబ్బు సంపాదించినా నా ముఖం అంతా కూడా మొటిమలతో మచ్చలతో నిండి ఉండేది. ఆ విషయం ఎప్పుడు బాధపడుతుండేది. And my dad was searching for a boy. నా కొరకు ఒక అబ్బాయిని వెతుకుతున్నారు మా తల్లిదండ్రులు. గెట్ మీ సెటిల్డ్ అంటే ఈమెను ఎలాగైనా పెళ్లి సెటిల్ చేయాలని. అండ్ ఫైనలీ వి ఫౌండ్ ఎ బాయ్ ఇన్ ఇడికి. హిస్ నేమ్ ఇస్ కేవీ పాల్. చివరిలో ఒక ఆయన దొరికాడు. మరి ఆయన పేరు కేవీ పాల్. ఇడికి ప్రాంతంలో ఆయన ఉంటారు. ఐ వాస్ ఆల్ ద టైమ్ ఐ వాస్ అవుట్ ఆఫ్ కేరళ. దెన్ వి వెంట్ టు కేరళ అండ్ గాట్ మ్యారీడ్. నేను చాలా కాలం బయటనే ఉన్నాను అలాగే ఉండి ఉండి కేరళ వెళ్ళాను. అయితే కేరళలోనే పెళ్లి అయింది. ఆఫ్టర్ మ్యారేజ్ వి బ్రాట్ హిమ్ టు హైదరాబాద్ అండ్ హి గేవ్ ఎ జాబ్ ఇన్ శ్రీరామ పబ్లికేషన్. వివాహం అనంతరం మరి నేను నా భర్త గారు ఇద్దరం కలిసి హైదరాబాద్ వచ్చాం. ఆయనకి శ్రీరామ బుక్ పబ్లిషింగ్ కంపెనీలో ఒక చిన్న ఉద్యోగం దొరికింది. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. మ్యారీడ్ లైఫ్ వాస్ సో డిఫికల్ట్ ఫర్ మీ బికాస్ ఆఫ్ ఫైనాన్స్ వన్ సైడ్ అండ్ అనదర్ సైడ్ ఈజ్ టు సస్పెక్ట్ మీ. ఈ వివాహం అయిన తర్వాత వివాహ జీవితం అంత సులువైందిగా లేక అంత సుఖవంతమైందిగా నాకు అనిపించలేదు. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు ఉంటే ఆయన అనుమానించిన ఒకవైపు ఇలాగా చాలా కష్టమైన పరిస్థితులు మేము ఎదుర్కొన్నాం. ఐ సఫర్ సో మచ్ ఇన్ ద మ్యారీడ్ లైఫ్. వివాహ జీవితంలో ప్రారంభంలో నేను ఎంతో కష్టాలు ఎదుర్కొన్నాను. అండ్ ఐ హావ్ రిటన్ ఇన్ దిస్ ఆల్ ద లేడీస్ షుడ్ రీడ్ దిస్. స్త్రీలైన వారు తప్పనిసరిగా చదవాల్సిన విషయాలు ఇందులో చాలా ఉన్నాయి. ప్రియులారా మీరు తప్పనిసరిగా చదవండి. Unless the Lord builds a house, so the Lord was not building a house, we were building on our own. యెహోవా ఇల్లు కట్టించనేళ్ళ కట్టువారి ప్రయత్నం వ్యర్థమే అన్నట్టుగా మరి చాలా సార్లు మా సొంతంగా మేము ఇల్లు కట్టుకోవడానికి సొంతంగా మా గృహాన్ని కలిగి ఉండడానికి మేము ప్రయత్నం చేసేవాళ్ళం. అండ్ ఐ హావ్ సో మచ్ టీచింగ్ ఫర్ విమెన్ ఇన్ దిస్ ప్లేస్. ఈ సందర్భంలో ప్రత్యేకంగా ఈ మాట చెప్తున్నప్పుడు చాలా విషయాలు కుటుంబస్తులకు లేక క్రైస్తవ స్త్రీలకు చెప్పవలసిన మాటలు. గాడ్ ఇస్ ఆన్ ద సైడ్ ఆఫ్ ది ఆప్రెస్డ్ అండ్ ఇఫ్ యు ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ లవ్ వాట్ యు ఆర్ టు డు. ఒకవేళ ప్రేమ కోల్పోయినప్పుడు లేక కృంగిపోయినప్పుడు నిరుత్సాహ స్థితిలో పరిస్థితులు ప్రతికూలంగా నీకున్నప్పుడు నీవు చేయవలసింది ఏమిటి అనేది గుర్తించాలి. మై ఇన్ లాస్, ఐ రోట్ అబౌట్ మై ఇన్ లాస్, దే ఆర్ వండర్ఫుల్ పీపుల్. నిజానికి నేను ఆ పుస్తకంలో రాశాను మరి నా భర్తకు సంబంధించిన కుటుంబస్తులు వాళ్ళు చాలా మంచివారు. హౌ యు ఆర్ టు బి యునో ఏ మదర్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా, హౌ యు షుడ్ బి లైక్ రూత్ అండ్ నవోమి ఆర్ రిటన్ ఇన్ దిస్ బుక్. ఈ పుస్తకంలో రూతు నయోమి అత్త కోడళ్ళు ఎలాగుండాలి అన్న విషయాలు ఎంతో చక్కగా ఇందులో పొందుపరిచారు. And there's so much teaching, special teaching for women. స్త్రీల కొరకు చాలా ప్రత్యేకమైన వాక్య సందేశాలు లేక బోధ ఇందులో స్పష్టంగా ఉంది. And challenging every woman to be a history maker like me. ఈ రోజు మరి క్రైస్తవ స్త్రీలందరికీ కూడా లేక స్త్రీలందరికీ కూడా నేను సవాలు చేసి చెప్పేది ఏంటంటే నేను ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ప్రభువు నన్ను ఎలాగ పెట్టాడో మీరు కూడా అలాగే ఉండాలని నేను కోరుతున్నాను. The wise woman builds the house. How a wise woman should build the house. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అని దేవుని వాక్యంలో ఉంది. అయితే ఆ జ్ఞానవంతురాలు ఇల్లును ఎలాగ కట్టుకోవాలి? అండ్ గాడ్ గేవ్ us ఏషియా బుక్ ఆఫ్ పబ్లికేషన్ 84 మై హస్బెండ్ స్టార్టెడ్. 84వ సంవత్సరంలో నా భర్త గారు ఏషియా బుక్ ఆఫ్ అన్ ఎడ్యుకేషనల్ పబ్లిషింగ్ బిజినెస్ ప్రారంభించారు. ఎవ్రీథింగ్ వి యు నో వి టుగెదర్ స్టార్టెడ్. మరి ఏది ప్రారంభం చేసినా ఇద్దరం కలిసి ప్రారంభించాం. అండ్ దెన్ దట్ వాస్ నాట్ ఎ సక్సెస్ఫుల్ వన్ టిల్ వి కేమ్ టు ద లార్డ్. ప్రభువులోనికి మేము వచ్చే వరకు అంటే మేము రక్షించబడే వరకు కూడా ఆ వ్యాపారం విజయవంతమైందిగా మాకు కనబడలేదు. వి హాడ్ హాడ్
heavy loss. Chala chala mari ento bhayankaramaina appullo munigipoyam. Then I wrote about studies after marriage. Andulo tarvata nenu vivaham ayin tarvata chadula gurinchi rasanu. BA I completed and BEd also I did after my marriage. Vivaham ayin tarvatane BEd complete chesanu. And MA I started I couldn't write the exam. MA prarambhinchanu gaani parikshalu rayalekapoyanu. And I was a teacher in school for some 15 years then I resigned 15 samvatsaralu dadapu nenu school teacher ga pan chesanu aa tarvata nenu resign ichanu then I started writing small you know lkg leader lkg reader ane pustakanni raayadam modalu pettanu lkg reader I wrote and it was such a you know very good applause I got from all the professors actually ayoka lkg reader nenu rasin tarvata పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఎంతో మంది దాన్ని ఎంతో చక్కగా అభినందించి అది చాలా విస్తృతంగా అది అమ్ముడుపోయింది సో ఐ వాస్ ఎన్కరేజ్డ్ టు రైట్ మోర్ బుక్స్ ఫర్ స్కూల్ స్కూల్ కొరకు ఇంకా ఎక్కువ పుస్తకాలు రాయాలని ప్రోత్సహించబడ్డా సో ఐ రోట్ యూకేజీ రీడర్ ఫస్ట్ క్లాస్ రీడర్ సెకండ్ క్లాస్ అండ్ సో స్టడీస్ ఇంగ్లీష్ లైక్ దట్ సో మెనీ 60 టైటిల్స్ యూకేజీ నుంచి అలాగా మరి పై చదువుల్లో ఉన్న వారికి సోషల్ స్టడీస్ కానీ ఇంకా రీడర్స్ కానీ ఇలాగా 60 టైటిల్స్ పుస్తకాలు నేను రాశాను సో దో ఐ వాస్ pious catholic one day god touched our life aithe nenu bhaktigala oka catholic kutumbamlo putti periginappudu kuda oka dinana devudu maatho spashtanga maatladu modalu pettadu this is the second part I am talking to you nenu maatladutunna naa jeevithamloni rendava bhagam rakshinchabadi tarvata as a new creation in christ how god changes a person nootana srushtiga maarchabadin tarvata oka vyaktini devudu elaga teerchididdutadu anna vishayale and first corinthians 1:28 says god can use even the foolish ones the weak ones in order to shame the wise మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనంలో చెప్పబడిన ప్రకారంగా మరి ఆయన జ్ఞానహీనులైన వారిని మరి ఆయన జ్ఞానులని సిగ్గుపరచడానికి కొరకు ఆయన ఎన్నుకుంటాడు అని రాయబడి మై టెస్టిమనీ విల్ బిల్డ్ అప్ సో మెనీ లైఫ్స్ ప్రిలరీ మాట నేను చెప్తున్నప్పుడు జాగృత గమనించండి అనేక మంది జీవితాలకి ఇది ప్రోత్సాహకరంగా ఉండబోతుంది నా సాక్షి బట్ పీపుల్ థింక్ థెరెసా పాల్ వాస్ లైక్ దట్ ఫ్రమ్ ద బిగినింగ్ నో దట్స్ వాట్ ఐ వాంట్ టు ప్రూవ్ టు యు చాలా మంది ఈ రోజు థెరెసా పాల్ గారిని చూస్తూ ఉన్నప్పుడు ఆమె జీవితం మొదటి నుంచి ఇలాగే ఉండిందేమో చాలా గొప్ప కుటుంబం అని అనుకోవచ్చు లేదండి అలాది కాదు అలాగ లేదు అని ఈ సాక్ష్యం ద్వారా నేను రుజువు I have written all the weak points and plus points everything that God did in my life for the glory of God devuni yokka mahimardamai prillare maata jagratha gamaninchandi devuni mahimardamai maalo unna balahinatalanni rasanu devudu maakichina vijayalu rasanu devudu chesina karyalannitni kuda mari indulo pondu parichayam aina mahima see all this I give glory to God prillare vishayalanni cheptunappudu prati okka vishayamlo kuda devunike mahima ganata chellisthunna we will continue the testimony after this prayer ee prarthana anantaram మళ్ళీ మరి వచ్చే వారం దీన్ని కొనసాగించడం జరుగుతూ ఉంటుంది ది లార్డ్ హస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ మీ ఆల్మైటీ హస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ మీ ఐ కెన్ సే అలాంగ్ విత్ మేరీ అండ్ గ్రేట్ ఇస్ హిస్ నేమ్ సర్వశక్తిగల దేవుడు మరి ఆయన నా పట్ల ఈ ఘన కార్యాన్ని గొప్ప కార్యాన్ని జరిగించి ఉన్నాడు ఆయనకే మహిమ ఘనత ప్రభావములని మరియ చెప్పినట్లుగా ఆయనకే అప్పగించుకుంటూ ఉన్నా సో హర్ దిస్ టెస్టిమనీ ఐ యామ్ గోయింగ్ టు pray that you will build up your home and your life through the power of the Lord prilara evaraithe ee oka sandeshanni lega evaraithe ee oka sakshyanni vintunnaro varandaru kuda prabhu sahayantho mee gruhalu mee kutumbalu prabhu mahimardumai kattabadali kattukovalani nenu aashpadu prarthan chestam సర్వశక్తి మంత్రమైన ప్రభువామికి స్తోత్రం ఈ సమయంలో ప్రత్యేక రీతిలో దైవజనురాలు మరి వారి జీవితంలో నుండి మీరు జరిగించిన అనేకమైన అద్భుత కార్యాలు కేవలం నీ మహిమార్థమై వారు నిలబడి అనేకులకు సాక్షార్థంగా యెహోవా వలన కలిగిన కార్యం ఇవి మన కన్నులకు ఆశ్చర్యము అన్న మాట రుజువు చేస్తూ ప్రభువా ఆశ్చర్యకరమైన సంగతులు వారి జీవితంలో జరిగించారు తగిన కాలములో వారిని హెచ్చించి గణపరిచి ఈరోజు లక్షలాది మంది ఆత్మల రక్షణ కొరకు కుటుంబాలు కట్టుబడడానికి కొరకు ఆత్మీయ ప్రయోజనార్థమై సమాధానము నెలకొల్పబడడానికి కొరకు సంఘాల్లో ఉజ్జీవం తీసుకురావడానికి కొరకు అనేక మంది జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు కొరకు వారిని నిలబెట్టి వాడుకుంటున్నందుకై దేవానికి మనస్సార ఓ హృదయమార నిన్ను స్తుతిస్తున్నాం నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ సాక్ష్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అవును దేవుడు నిన్న నేడు నిరంతరం మార్పులే
లేనివాడు, వారి జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో కూడా ఈ కార్యాలు చేయగలడన్న ఒక గొప్ప నిశ్చయత, విశ్వాసం వారిలో పెంపొందించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీకు స్తోత్రం. మీ దాసురాలను ఇంకను ప్రభువా మరి నీ రాకడ పర్యంతము లేక వారి జీవిత కాల పర్యంతము అనేక మంది ఆత్మల ప్రయోజనార్థమై, ఆత్మల రక్షణార్థమై, వారి కుటుంబాల ఆశీర్వాదం నిమిత్తమై నిలబెట్టి వాడుకోనమని ప్రార్థన చేస్తూ దీర్ఘాయువు చేత మీ దాసురాల్ని తృప్తిపరచమని అడుగుతున్నా. వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యలన్నింటినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, ఎవరైతే వాక్యం వింటున్నారో వారి శరీర బలహీనతలు ఉంటే యేసు నామములో స్వస్థత కలుగును గాక, కుటుంబ సమస్యలుంటే యేసు నామములో సమస్యలు తొలగిపోవును గాక, అనైక్యత ఉంటే యేసు నామములో ఐక్యత ప్రకటిస్తున్నాం, ఆర్థిక ఇబ్బందులుంటే యేసు నామములో ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీకు స్తోత్రం. ప్రతి అంధకార చీకటి వాయుమండల శక్తుల ప్రభావాన్ని వారి కుటుంబాల నుంచి కొట్టివేస్తున్నాం. మీ సమాధానం, మీ ఆశీర్వాదం, మీ కటాక్షం వారి మీద, వారి కుటుంబాల్లో నిరంతరము నిలిచి ఉండును గాకని ప్రార్థన చేస్తూ, ఇంకా మీ దాసురాల్ని న్యూ బ్లోజో మినిస్ట్రీ పరిచర్యలు, నేషనల్ ప్రేయర్ మూమెంట్, నేషనల్ విమెన్స్ మూమెంట్, నేషనల్ యూత్ మూమెంట్, ఈ పరిచర్యలన్నింటినీ కూడా మీరు రాకడ పర్యంతం అనేకులకు దీవెనగా నిలబెట్టి వాడుకునమని ప్రార్థన చేస్తూ, యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును. సంప్రదించవలసిన మా చిరునామా న్యూ బ్లాసమ్ మినిస్ట్రీస్, 14-20-94 శివాజీనగర్, బోరబంద, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్స్ 9989124381, 9948704080, ఆర్ ఈమెయిల్ ఐడి నేషనల్ ఉమెన్స్ మూమెంట్ @gmail.com. Our website www.nationalwomensmovement.org.